వివరాల చూస్తే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడిలో ఎంఆర్పిఎస్ మాదిగల ఆత్మగౌరవ జాతర సభ జరుగుతోంది. ఎంఆర్పిఎస్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాదిగ జాతికి సంబంధించినటువంటి పెద్దలు, సోదరిమణులు, మాతృమూర్తులు, అదేవిధంగా కార్యకర్తలు, సానుభూతి పరులు, వచ్చినటువంటి పత్రికా విలేకరులు, నేను ఈరోజు వేదిక మీద ఉన్నాను. నేను సుమారు 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నాను. నేడు ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా ఉన్నాను. కానీ నేను ఇక్కడికి ఒక మంత్రిగా రాలేదు, ఒక ఎంపీగా రాలేదు, గతంలో పాల్గొన్నటువంటి ఉద్యమాలలో ఎమ్మెల్యేగా కూడా రాలేదు. నేను కృష్ణన్నకు సోదరునిగా, కృష్ణన్నకు సోదరునిగా, ఎంఆర్పిఎస్కు ఒక సభ్యుడిగా మాత్రమే నేను ఈ ఉద్యమంలో పాల్గొన్నాను తప్ప ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యే మంత్రిగా రాలేదు. ఇదేదో మీరందరూ మంత్రిగా అంటుంటే, కృష్ణన్న నాకు సన్మానం చేస్తుంటే నా ఒక రకంగా నాకేదో అనిపిస్తుంది. కాబట్టి నన్ను ఏ రోజు కూడా దూరం చేసుకోవద్దు, నన్ను కేంద్ర మంత్రిగా అనుకోకూడదు. ఆ రోజు శాసనసభలో ఉన్నప్పుడు 15 సంవత్సరాలు నిరంతరము ఎప్పుడు అన్న చెప్పినా చెప్పకపోయినా శాసనసభలో అవకాశం వచ్చినటువంటి ప్రతిసారి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, రోషయ్య గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో కానీ నేను శాసనసభలో మాట్లాడాను. అనేక కార్యక్రమాల్లో, ఎంఆర్పిఎస్ కార్యక్రమాల్లో ఒక సభ్యుడిగా పాల్గొన్నాను తప్ప ఆ రోజు కూడా ఎమ్మెల్యేగా ఏ రోజు కూడా పాల్గొనలేదు. ఈరోజు కూడా నేను కేంద్ర మంత్రిగా రేపు పొద్దున నేను 9 గంటలకు పార్లమెంట్ దగ్గర ఉండాలి. ఇప్పుడు బయలుదేరి 5 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్ళాలి నేను. కానీ నేను ఈరోజు ఆ పని ఉన్నప్పుడు కూడా, ఒత్తిడి ఉన్నప్పుడు కూడా, ఇది 25 సంవత్సరాల పండుగ అన్న మాట తీసేయకూడదు, ఆహ్వానించారు, తప్పకుండా వెళ్ళాలని ఒక సభ్యుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నేను ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంఆర్పిఎకు స్నేహితుడిని, మందకృష్ణ మాధవికి సోదరుడిని అని చెప్పి ఈ సందర్భానికి మనవి చేస్తున్నాను. ఈ 25 సంవత్సరాల చరిత్రలో ఏబిసిడి వర్గీకరణ ఒక ప్రధాన లక్ష్యమైన మన ఊపిరైనా మన ఆశ అయినా ఏబిసిడి వర్గీకరణ, కానీ దానికి మాత్రమే పరిమితం కాలేదు. మీరందరూ కూడా మందకృష్ణ గారి నేతృత్వంలో అనేక రకాల సామాజిక ఉద్యమాలు, అనేక రకాల ఆర్థిక తారతమ్యానికి సంబంధించినటువంటి పోరాటాలు, అనేక రకాల ప్రజా హక్కుల మీద పోరాటాలు, అనేక రకాల పోలీసు దిగ్బంధాలు, నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా నిరంతరం పోరాటం కొనసాగించినటువంటి సంస్థ నాకు తెలిసినంత వరకు ఒక సామాజిక సంస్థ, రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ కూడా మరి నిరంతరం ఒక లక్ష్యం కోసం ఏర్పడినటువంటి సంస్థ, అనేక ఇతర ఉద్యమాలలో ముందుకెళ్ళి మరి ప్రభుత్వాల మెడలు ఉంచి ఆ రోజు ప్రజలకు మేలు చేసినటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఎంఆర్పిఎస్ మాత్రమే అని ఈ సందర్భంగా మనిస్తున్నాను. మీరందరూ కూడా ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నారు. చిన్నపిల్లలు కృష్ణగారు గ్రామాలకు వెళ్తున్నప్పుడు చాలా మంది తల్లిదండ్రులు, పేదవాళ్ళు వచ్చి, అన్నా మా పిల్లలు పుట్టినప్పుడే సరైనటువంటి పోషకాహారం లేని కారణంగా
తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా పిల్లలకు గుండె జబ్బులతో పుట్టారన్న, మా పిల్లలు బతికే అవకాశం లేదు, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే 17 లక్షలు 10 లక్షలు అంటున్నారు, మా పిల్లలు ఏ రకంగా బతికించుకోవాలి, మా కళ్ళ ముందు చనిపోతారని చెప్తా ఉన్నారు అన్నప్పుడు, అరవు ఒకే ఒక్క హాస్పిటల్ ఉండేది, పుట్టపర్తి సాయిబాబా హాస్పిటల్, పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్ట్, వాళ్ళు మాత్రం ఉచితంగా చేసేవాళ్ళు, ఉచితంగా, అది కూడా వాళ్ళు డేట్ ఇచ్చేవాళ్ళు, మీకు 5 సంవత్సరాల తర్వాత డేటు, 6 సంవత్సరాల తర్వాత డేట్ ఇచ్చేవాళ్ళు, అప్పటి వరకు పిల్లలు బతుకుతారో లేదో తెలియదు, కళ్ళ ముందు పిల్ల గుండె జబ్బులతో గుండెకు రంధ్రాలతో ఉన్నటువంటి పిల్లలు వేలాది మంది, ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 లక్షల మంది ఆ రోజు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం లెక్కలు తీసింది 2 లక్షల మంది ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో గుండె జబ్బులు ఉన్న పిల్లలు ఉన్నారు. అటువంటి సమయంలో ఆ రోజు సుమారు 3000 మంది పసిపిల్లలను వాళ్ళ తల్లిదండ్రులను హైదరాబాద్లో పిలిచి ఒక సదస్సు నిర్వహించి సమాజం దృష్టికి మీడియా దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆ రోజు ఒక సదస్సు పెట్టారు కృష్ణ గారు. నేను కూడా సదస్సులో ఉన్నాను, చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు అందులోనే ఒక అబ్బాయి చనిపోయాడు, ఎందుకంటే ప్రతిరోజు గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఆపరేషన్ కారిని కారణంగా 100 మంది చనిపోతుంటారు. ఆ సదస్సులో కూడా వచ్చినటువంటి పిల్లల్లో ఒక అబ్బాయి చనిపోతే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్లి అక్కడనే విగ్రహం పెట్టుకుని పిల్లలందరి ముందు పెట్టుకుని ధర్నా వేస్తే, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఆయన చెప్పాడు, కృష్ణ నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నావు, ఇది మంచి పద్ధతి కాదు, జాగ్రత్త సుమ అన్నాడు. అప్పుడు మందకృష్ణ గారు, మేమందరం ఉన్నాం అక్కడ, నువ్వు ఏం చేసినా పర్లేదు, ఈరోజు నా పిల్లలు రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక సామాజిక కార్యకర్తగా నా మీద ఉన్నది, కాబట్టి నువ్వు ఎంత బెదిరింపులు చేసినా ఎన్ని హెచ్చరికలు చేసినా నేను ఇక్కడి నుంచి జరిగే ప్రసక్తి లేదని చెప్పి ఆ డెడ్ బాడీని పెట్టుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు న్యాయం చేయండి, పసిపిల్లలను బతికించండి అని ఆ రోజు పోరాటం చేస్తే చివరకు అనేక సార్లు ఫోన్లోనే ఢిల్లీలో నుంచి, ఆయన ఢిల్లీలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఢిల్లీలో ఫోన్లో చర్చించి జీవో వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పసిపిల్లలు గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రభుత్వ ఖర్చులతో 10 లక్షలు కాదు 20 లక్షలు కాదు 800 కోట్లు అయినా సరే నేనే ప్రభుత్వ పరంగా ఆపరేషన్ చేయిస్తానని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చిన తర్వాతనే అక్కడి నుంచి కదిలాము. దాని పర్యవసానంగా ఈరోజు వేలాది మంది పసిపిల్లలు ఆపరేషన్స్ జరిగి, వేలాది మంది పసిపిల్లలు ఆపరేషన్ జరిగి ఆ పిల్లలందరూ కూడా ప్రాణం పోసినటువంటి సంస్థ వ్యక్తి ఎవరంటే ఎంఆర్పిఎస్ మందకృష్ణ. ఈ సందర్భంగా మనిస్తున్నాను, మనకు అంతకు మించినటువంటిది ఇంకేం అవసరం లేదు, అంతకు మించినటువంటి ఉద్యమం 20 సంవత్సరాల చరిత్రలో అంతమంది ప్రాణాలు కాపాడినటువంటి సంస్థ మన సంస్థ, ఈ గడ్డ మీద పురుగు పోసుకున్నటువంటి ఈ ఎంఆర్పిఎస్ సంస్థ అని చెప్పి సందర్భంగా మనిస్తున్నాను. ఈ ఈలుముడిలో పురుడు పోసుకొని సుమారు 100,000 మందికి పైగా పసిపిల్లలకు ప్రాణం పోసినట్టు 100,000 కాదు ఎక్కువనే ఉంటారు, ఇంకా ప్రాణం పోసిన చరిత్ర. మేము హాస్పిటల్లోకి వెళ్తుంటే నేను కృష్ణ గారు అనేక సార్లు హాస్పిటల్కి వెళ్ళాము, అనేక హాస్పిటల్స్లలో ఒక్కొక్క ఫ్లోరు, ఒక్కొక్క ఫ్లోర్ మొత్తం ఆపరేషన్స్ పిల్లలకు ఉచితంగా, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ, అది కేర్ హాస్పిటల్ కావచ్చు, అపోలో హాస్పిటల్ కావచ్చు, నిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా మేము తీసుకుపోయేటువంటి పిల్లలకు ఆపరేషన్ చేయించినటువంటి చరిత్ర. ఫ్లోర్ అంతా కూడా నిరంతరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు అయ్యేసరికి అనేక మంది 100,000 మందికి ఆపరేషన్ జరిగాయి. మేము ఆ రోజు వైద్య శాఖ మంత్రిగా ఇదే జిల్లాకు చెందినటువంటి రోషయ్య గారు ఇక్కడ చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన రోషయ్య గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రివ్యూ మీటింగ్స్ పెట్టాము అనేక సార్లు, ఇప్పటికి ఎంతమంది జరిగింది, ఇంకెంతమంది జరగాలండి. ఇటువంటి అనేక సామాజిక ఉద్యమాలు, ఇంకా కృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు చెప్తారు నాకు సమయం లేదు, అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని అనేక రకాలుగా బెదిరింపులను లెక్క చేయకుండా పోరాటాలు చేసినటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి ఈరోజు 25 సంవత్సరాలు విజయవంతంగా సంస్థను, ఈ సంస్థను చీల్చడం కోసం పాలక పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశాయో నాకు తెలుసు, అనేక రకాల ఏ రకంగా బెదిరింపులు చేశారో నాకు తెలుసు, ఏ రకంగా తప్పుడు ప్రచారాలు నాకు తెలుసు,
ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో ఈ యొక్క ఎంఆర్పిఎస్ చీల్చడం కోసం నాకు తెలుసు. ఎందుకంటే ఇది ఇదురుమూడు కాబట్టి, ఈ ఇదురుమూడు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఈ సంస్థను చీల్చాలి, మందకృష్ణ మార్గాన్ని బదిలించుకోయాలి, అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేయాలి, అనేక రకాల అవమానాలు చేయాలనేటువంటివి కూడా ఆ రోజు చాలా మంది చేశారు. కానీ మనము నీతి నిజాయితీతో ఉన్నాం కాబట్టి మన లక్ష్యము బడుగు బలైన వర్గాలు, ఏబిసిడి వర్గీకరణ కాబట్టి, మన లక్ష్యము సామాజిక న్యాయం కాబట్టి, మనము వేస్తున్నటువంటి అడుగు న్యాయం కోసం ధర్మం కోసం వేస్తున్నాం కాబట్టి ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని అడ్డదారులు వచ్చినా, ఎన్ని మరి అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేసినా, విష ప్రచారం చేసినా, కుట్రలు చేసినా, చివరకు ఇంతకుముందు చెప్పినట్టు కృష్ణ గారిని ఏదో రకంగా ఎలిమినేట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. చివరకు ఆ స్థాయికి దిగదారడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు కూడా, ఎందుకంటే ఆయన ఎక్కడో అమలాపురం నుంచి కారులో హైదరాబాద్కు వచ్చేవాడు, ఎక్కడో శ్రీకాళహస్తి నుంచి కారులో హైదరాబాద్కు వచ్చేవాడు, రాత్రి ఉద్యమం అయిన తర్వాత, బహిరంగ సభ అయిన తర్వాత తెల్లారి కార్యక్రమానికి వచ్చేవాడు, ఎన్ని వందల కిలోమీటర్లు నడిచాడో, ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడో, ఎన్ని రాత్రులు కారులో నిద్రపోయాడో, ఈ యొక్క 25 సంవత్సరాల రోజు మనందరం కూడా ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మన మీద. ఇది సామాన్య ఉద్యమం కాదు. ఎంత కష్టపడ్డాడో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఒక మహా ఉద్యమానికి, ఒక న్యాయమైనటువంటి పోరాటానికి నేతృత్వం వహించారు. నాకు భయమయ్యేది అప్పుడప్పుడు, బెదిరింపులు వస్తున్నప్పుడు ఏమాత్రం లెక్క చేయకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎమ్మడబెట్టారు.